గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసింది. వివిధ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పోలవరం, అమరావతి, విద్యుత్ సహా మొత్తం 8 అంశాలపై ఆయా తేదీల వారీగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచనుంది. తద్వారా గత ప్రభుత్వాన్ని ఎండగొట్టాలన్న వ్యూహంతో ముందుకెళ్తుంది టీడీపీ కూటమి ప్రభుత్వం. ఏపీలో టీడీపీ కూటమి పాలన ప్రారంభమైంది. ఇప్పటికే సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పోలవరం, అమరావతిలో పర్యటించారు. అక్కడి పరిస్థితులు గమనించారు. తమ పాలన సాగిన 2014 నుంచి 2019 నాటికి వైసీపీ పాలన నడిచిన 2019 నుంచి 2024 వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది గమనించారు. పోలవరం విషయానికొస్తే సుమారు 4 గంటల పాటు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో పర్యటించడంతో పాటు ఇంజనీర్లను అడిగి ప్రతి అంశంపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. తమ హయాంలోనే 70% పనులు జరిగినా వైసీపీ సర్కార్లో పెద్దగా ఒరిగిందేమీ లేకపోగా అదనపు భారం పడిందన్నారు. రివర్స్ టెండరింగ్తో డబ్బులు వృధా కావడంతో పాటు పనులు జరగలేదన్నారు. అధికారులు చెప్పిన దాని ప్రకారం చూస్తే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేందుకు మరో 4 సీజన్లు పడుతుందన్నారు. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో పరిశీలన జరపాలని, అన్నీ సవ్యంగా సాగితేనే 4 ఏళ్ల వరకు పడుతుందంటూ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. అయితే ఈరోజు ఒక విషయం ఎక్కువండి, అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ, ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది, గోదావరి నది. పోలవరం పూర్తి చేస్తే, నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని 100ల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను. ఇంకొక పక్క నేరుగా ఫిజికల్గా 40-41 సార్లు వెళ్ళాను. కానీ ఈరోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలన్న 4-5 సంవత్సరాలు ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చేది. ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల, ఒక పోలవరం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈరోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అనంతరం ఆంధ్రుల రాజధాని అమరావతిలో పర్యటించారు ఏపీ సీఎం. ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభించిన ఆయన రాజధాని ప్రాంతంలోని భవనాలు శిథిలావస్థలో ఉన్నాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. తమ పాలనలో 80% పూర్తయిన భవనాలను సైతం జగన్ సర్కార్ పూర్తి కానివ్వకుండా కాలయాపన చేసిందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే అప్పట్లో జగన్ ప్రభుత్వం ఇలా చేసిందంటూ మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి ఎప్పుడు పూర్తవుతుందన్న విషయం చెప్పలేమని తెలిపారు ఏపీ సీఎం. మొట్టమొదటిసారిగా మీరు చూశారు, నేను నేరుగా ప్రజావేదిక దగ్గర వెళ్ళాను. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు. ప్రజావేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు. 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీలైతే వెళ్ళి చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపుల దొంగిలించకపోయారు, ఇసుక దొంగిలించకపోయారు, కడాన రోడ్లేస్తే మెటలు కూడా దొంగకపోయారు. ఈ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఈ యొక్క రాజధాని మనం చూస్తే దగ్గర దగ్గర అన్ని తిరిగిన తర్వాత ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. కేవలం ఇవే కాదు, ఇతర అంశాలపైనా ఇప్పటికే నివేదికలు తెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు యాక్షన్లోకి దిగేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగానే తాము అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను, అన్యాయాలను, అక్రమాలను ప్రజల ముందుంచుతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అంశాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు సిద్దమయ్యారు.
ఈ క్రమంలో మొదటిది పోలవరంపై శ్వేతపత్రం. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు విషయంలో అసలు నాటి వైసీపీ పాలనలో ఏం జరిగింది, ఎంతమేర నిధులు ఖర్చు చేశారు, వాస్తవంలో జరిగిన పనులు ఎంత, టీడీపీ పాలనలో జరిగిన పనులకు వైసీపీ పాలనలో జరిగిన దానికి తేడాలేంటి అన్న వివరాలతో దీన్ని రూపొందించారు. రెండో శ్వేతపత్రాన్ని ప్రజా రాజధాని అమరావతిపై విడుదల చేయనుంది టీడీపీ కూటమి ప్రభుత్వం. పీపుల్స్ క్యాపిటల్ నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగానే జగన్ ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసింది, శాసన రాజధాని అని చెప్పి ఏ మేరకు నిధులు కేటాయించింది, ఎంతమేర ఖర్చు చేశారు, ఇలా పలు వివరాలను అమరావతిపై ఈ నెల 28న విడుదల చేసే శ్వేతపత్రంలో పేర్కొన్నున్నారు. జూలై 1న విద్యుత్పై, జూలై 4న సహజ వనరుల దోపిడీ, ఇసుక, భూములు, మైనింగ్పై వైట్ పేపర్ రిలీజ్ చేయనుంది. ఏడు శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. పోలవరం మీద 1, అమరావతి, విద్యుత్, విద్యుత్ పర్యావరణం, ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవన్నీ కూడా, లిక్విడ్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఫైనాన్స్ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతా ఉన్నాము. అది 31వ తారీఖున మొదలుపెట్టి 18వ తారీఖు వరకు కూడా 3 రోజుల గ్యాప్తో 4 రోజుల గ్యాప్తో ఇవన్నీ కూడా మరి రిలీజ్ చేయబోతుంది. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఈ రంగాన్ని దుర్వినియోగం చేయటమో, లేకపోతే విధ్వంసం చేయటమో, ఏ విధంగా ఆర్థిక ఇండిసిప్లిన్ మూలంగా ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది, ఏ విధంగా ఫైనాన్సెస్ రాష్ట్రం ఫైనాన్స్గా నష్టపోయింది, ఆర్థిక అప్పుల్లో కూలిపోయింది, వీటన్నిటికి సంబంధించి వైట్ పేపర్ని రిలీజ్ చేయబోతాం. మద్యం విషయంపై జూలై 8న, రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న శాంతి భద్రతలపై జూలై 10న, ఆర్థిక శాఖపై జూలై 12న శ్వేతపత్రాలు విడుదల చేయనుంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు వీటిని సిద్ధం చేసే పనిని అప్పగించింది కూటమి ప్రభుత్వం. మొత్తంగా చూస్తే వైసీపీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రభుత్వ పరంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వారి ముందే గత పాలనను, జగన్ తీరును ఎండగట్టాలని వ్యూహాత్మకంగా టీడీపీ కూటమి ముందుకెళ్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.